BRS ప్రభుత్వానికి ఆత్మీయ సమ్మేళనపై ఉన్న ప్రేమ రైతులపై ఏమాత్రం లేదు అని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వరి పంటలతో పాటు మామిడి పంటలను నష్టపోయిన రైతులకు వెంటనే తగిన పరిహారం అందజేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాసులు కలిసి పొన్నం ప్రభాకర్ అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్కు మంగళవారం రోజున వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సైతం అనేక సార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు కేవలం విచారణ నివేదికలు తప్ప ఎలాంటి పరిహారం ఉపాయం కూడా అందలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులకు తగిన న్యాయమైన పరిహారాన్ని అందించాలని ఆయన వినతి పత్రంలో కోరారు. ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ ఆవిర్భావ సమావేశాలపై ఉన్న ప్రేమ రైతులపై ఏమాత్రం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ దుమ్మెత్తిపోశారు. భారీ వీధులు గాలిలో వడగండ్ల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25,000 రూపాయల పరిహారం అందించి తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన బేషరతుగా కొనుగోలు చేయాలని, 95% సెంటర్లలో కొనుగోలు ప్రారంభం కాలేదని, ప్రభుత్వంపై ముందుచూపు లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం రోజున అడిషనల్ కలెక్టర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ వినతి పత్రాలు సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి నెలకొందని, 15 రోజుల క్రితం కేంద్రాలకు తరలించిన మ్యాచ్యూర్ వచ్చినప్పటికీ వాటిని తూకం వేయకపోవడం వల్ల వర్షాలకు ధాన్యం మొత్తం తడిచిపోయిందని, తడిచిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. మామిడి, మిర్చి, నువ్వు, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్న తరుణంలో వ్యవసాయ శాఖ అధికారులు చొరవ చూపి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజన్న సిసిల జిల్లా చెందిన అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కొనుగోలు ఎప్పుడైనా ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంత వెయిట్ చేసేటువంటి అవసరం నాకు ఇనట్లు అంటే కనీసం ముందస్తు ఆలోచన లేదు, ముందు చూపు లేదు కారణంగా రైతు రోడ్డుగా ఉన్నారు. మేమేం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రిక్వెస్ట్ చేయాలంటే మంత్రి కూడా ఇక్కడికి వస్తుంటే దయచేసి బ్రీఫ్ చేయండి, ప్రక్రియ స్టార్ట్ అయితే ఎట్లీస్ట్ వాళ్ళు తరచుగా ఏదైనా కొనుగోలు స్టార్ట్ చేస్తే వాళ్ళు కనీసం ఉప్పోసారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నెల రోజుల కింద చెప్పి నష్టపరిహారం ఇస్తారని వారు ప్రకటించారు, మళ్ళీ ఏ నష్టపరిహారం వస్తుందో మాకు ఆచలేదు కానీ విజ్ఞప్తి చేస్తాము. కానీ కొనుగోలు అయితే ధాన్యం వచ్చి రోడ్ లేదు వాడి కొట్టుకోబోతుంది నిన్నాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను దాటి కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళు పడుతున్న అవస్థలను ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులతో పాటు అన్ని పట్టణ మండలాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిన్నటి వరకు వడగళ్ల వల్ల నష్టపోయినటువంటి రైతుల సంబంధించినటువంటి నష్టాన్ని కండ్లార క్షేత్ర స్థాయిలో చూసిన మేము ఎక్కడ కూడా అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకపోవడం వల్ల పడినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వానికి ముందు చూపు అనేది లేకపోవడం వల్ల ఈ నష్టం జరుగుతా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత 15 రోజులుగా వడ్ల కుప్పలు రాసులకు పోసి మ్యాచ్ నచ్చినప్పుడు కూడా జోకపోవడం వల్ల గ్రామాల్లో రైతులు చెప్తున్నారు కొబ్బరికాయలు కొట్టడానికి తీరిక లేకపోవడం వల్ల మాకు ఇంకా కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడలేదని, ఈ సమయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభం చేయడం అవసరమని చెప్పిన మీ టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాం. ఆత్మీయ సమ్మేళన పేరిట వాళ్ళ కార్యకర్తలు అందరూ దావతు చేసుకుంటున్నారు కానీ రైతులు 6 గాలం కష్టపడి ఓవైపు మొగులు దిక్కు చూస్తున్నారు, ఓవైపు కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం కుప్పలు ఎప్పుడు కొనుగోలు చేస్తున్నారని చెప్పి చూస్తున్నటువంటి రైతాంగం పడుతున్న అవస్థలు ఎందుకు చూస్తున్నారని చెప్పని ఈరోజు మేము అడుగుతాం. పంట చేతికి వచ్చే సమయంలో మరి ఈరోజు వడ్లన్నీ కూడా నేల రాలడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉద్యానవన శాఖ సంబంధించిన అధికారులు యుద్ధ ప్రాతిపదిక క్షేత్రస్థాయిలో పర్యటించి ఎకరాకు 25,000 నష్టపరి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు అంటుంటే 25,000 ఇచ్చినప్పుడు కూడా మేము అడుగు మందు కానీ, మేము పొలాలు దున్నినప్పుడు ఇచ్చిన ఖర్చు కానీ, పై మందులకు కానీ కూడా సరిపోవు, మా కష్టం పోతుంది 25,000 ఇచ్చిన అంటున్నారు. కానీ కలెక్టర్ ఇప్పటికీ 4 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో వడగండ్ల వరకు కురిసిన నష్టం పోయిన రైతులకు ఇదివరకు కూడా నష్టపరి ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వం అన్ని రైతులు బంద్ చేసి ఒక రైతు బంద్ ఇచ్చి రైతు రుణమాఫీ చేయక ఈ రైతు ఈ విధంగా నష్టపోతే పట్టించుకోకుండా రైతు పరిస్థితి ఏందని చెప్పనేది ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదని చెప్పనే
ఆలోచనతోనే ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 ఇవ్వాలి, తడిసిన ధాన్యాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఆవిర్భావ సభల బిజీలో ఉన్న తప్ప ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయనటువంటి కనీస స్పృహ లేకుండా ఉన్నది. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ వైఫల్యం వల్ల ముందు చూపు లేకపోవడం కారణంగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇలా వడగళ్ల వాన కావచ్చు ఇతర కారణాల వల్ల మొత్తంగా రైతాంగం అంతా నష్టపోయింది, ధాన్యం తడిసింది. ఇవాళ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మేము ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఉండదు. మంత్రుల దగ్గరికి వెళ్తే మంత్రులు ముందస్తుగానే అరెస్ట్ చేస్తారు భయపడి. కాబట్టి జిల్లా యాంత్రాంగం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయండి. తేమ శాతం అనేటువంటి మాట చూడకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నేను సివిల్ సప్లై మినిస్టర్ ప్రకటన చేసినాడు, కానీ ఎక్కడ కూడా అమలు జరగలే. ఏ టీఆర్ఎస్ నాయకులు వచ్చినా ఎక్కడైనా క్షేత్రస్థాయిలో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఒక్కడే కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ పరమైనటువంటి ఆరోపణ చేస్తలేదు. రైతులను ప్రత్యక్షంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆలోచన ఆ యొక్క అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతా ఉన్నాం. మొక్కజొన్న వచ్చింది, వరి ధాన్యం వచ్చింది, మామిడి పళ్ళు రాలిపోయినాయి, మిర్చి ఖరాబ్ అయింది, ప్రభుత్వంకు మాత్రం సోయస్తలే. ఇవాళ ఈ సిరిసిల్ల జిల్లాకు వస్తున్న కేటీఆర్ గారి దృష్టికి నేను పాత్రికేయులను కోరుతున్నా, దయచేసి ఎక్కడన్నా క్షేత్రస్థాయి విజిట్ చేయమనండి. ఆయన జిల్లాలో కూడా సిరిసిల్ల జిల్లాలో కూడా ఇట్లనే